అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రాయలసీమ ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ జిల్లాలో ఏ మండలాలకు నీరు వస్తుంది, అలాగే ఎక్కడెక్కడ జలాశయాలు నిర్మిస్తారో కూడా చూద్దాం. రాయలసీమ ప్రాంతాలు ఎడారులు కాకుండా ఉండడం కోసం 1988లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 38 TMCల మిగులు వరద నీటి జలాలను 30 రోజుల పాటు తరలించి కడప, చిత్తూరు, అనంతపురం మరియు నెల్లూరు జిల్లాల్లోని 479,750 ఎకరాలకు సాగునీరు మరియు 10 లక్షల జనాభాకి తాగునీరు అందిస్తారు. ఈ ప్రాజెక్టులో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ మరియు టన్నెల్స్ ద్వారా గండికోట రిజర్వాయర్కి తరలిస్తూ మార్గ మధ్యంలో ఉన్న గోరకలు రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్లని నింపుతారు. గండికోట రిజర్వాయర్ నుండి 344 కిలోమీటర్ల జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ అంటే ప్రధాన కాలువ ద్వారా 11 రిజర్వాయర్ని నింపుతూ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బోర్డర్లో ఉన్న నగరి వరకు నీటిని సరఫరా చేస్తారు. ఈ క్రమంలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నీరు అందిస్తారు. అలాగే గండికోట రిజర్వాయర్ నుండి 3 ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా కడప, అనంతపురం జిల్లాలకు నీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్కి గాలేరు నగరి అని పేరు ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? కర్నూలు జిల్లాలో ప్రవహించే గాలేరు నుండి చిత్తూరు జిల్లాలో ప్రవహించే నగరి మధ్యన ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం డిజైన్ చేసింది ఈ ప్రాజెక్ట్. అందుకే గాలేరు నగరి సుజల స్రవంతి అని పేరు. ఈ ప్రాజెక్ట్లో ఏముంటాయో చూద్దాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ అంటే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, అలాగే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అంటే శ్రీశైలం కుడిగట్టి కాలువ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, ఇంకా 101 కిలోమీటర్ల పొడవైన జీఎన్ఎస్ఎస్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే దీనే వరదనీటి కాలువ అంటారు. అంతేకాకుండా 344 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువ ఉంటుంది, దీన్నే జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ అంటారు. ఇవి కాకుండా రిజర్వాయర్స్ ఉంటాయి, 3 ఎత్తిపోతల పథకాలు ఉంటాయి, టనెల్స్ మరియు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్టులో 38 TMCల నీటిని 30 రోజుల పాటు తరలించి కడప జిల్లాలో 360,666 ఎకరాలకి, చిత్తూరు జిల్లాలో 103,500 ఎకరాలకి, నెల్లూరు జిల్లాలో 1,500 ఎకరాలకి, అలాగే అనంతపురం జిల్లాలో 14,084 ఎకరాలకి సాగునీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ని 2 ఫేజులు మరియు 3 ఎత్తిపోతల పథకాలుగా విభజించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి కడప జిల్లాలోని సర్వరాయసాగర్ రిజర్వాయర్ వరకు ఫేజ్ 1, అలాగే సర్వరాయసాగర్ రిజర్వాయర్ నుండి చిత్తూరు జిల్లాలోని అడవికొత్తూరు రిజర్వాయర్ వరకు ఫేజ్ 2, అలాగే 3 ఎత్తిపోతల పథకాలు. ఇవి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 1-5 మరియు 3వది లిఫ్ట్ ఇరిగేషన్ 6 స్కీమ్. ఇలా 3 భాగాలుగా విభజించారు. స్టార్టింగ్లో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 మాత్రమే ఉండేవి. తర్వాత పెరుగుతున్న అవసరాల దృష్ట్యా గండికోట జలాశయం ఆధారంగా 3 ఎత్తిపోతల పథకాలకి రూపకల్పన చేశారు. ఇవి కూడా జీఎన్ఎస్ఎస్లో భాగమే. సో స్టార్టింగ్లో డిజైన్ చేసిన 260,000 ఎకరాల ఆయకట్టు నుండి 499,750 ఎకరాలకి ఆయకట్టు పెరిగింది. ఇప్పుడు ఈ 2 ఫేజులు మరియు 3 ఎత్తిపోతల పథకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫేజ్ 1 గురించి చూద్దాం. ఫేజ్ 1లో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఎస్ఆర్ఎంసీ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కి నీటిని తరలించి, ఇక్కడ నుండి ఎస్ఆర్బీసీ ద్వారా గోరికలు రిజర్వాయర్కి, గోరికలు రిజర్వాయర్ నుండి అవుకు రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్లకి జీఎన్ఎస్ఎస్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే వరదనీటి కాలువ మరియు టన్నెల్స్ ద్వారా నీటిని తరలిస్తారు. గండికోట రిజర్వాయర్ నుండి జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా కడప జిల్లాలోని వామికొండ సాగర్ రిజర్వాయర్, సర్వరాయసాగర్ రిజర్వాయర్లని నింపుతారు. గండికోట రిజర్వాయర్ నుండే ఈ జీఎన్ఎస్ఎస్ పథకంలో ఉండే ఆయకట్టుకి నీరు అందుతుంది. అందుకే దీన్ని హార్ట్ ఆఫ్ ది జీఎన్ఎస్ఎస్ అని కూడా అనొచ్చు. ఈ గండికోట జలాశయం ఫామ్ చేయడం కోసం గండికోట డ్యామ్ని నిర్మించారు. దీనికి దిగువనే మైలవరం డ్యామ్ ఉంటుంది. ఈ ఫేజ్ 1లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి గోరికలు రిజర్వాయర్ వరకు ఆల్రెడీ ఉన్న ఎస్ఆర్ఎంసీ, ఎస్ఆర్బీసీ కాలువల సామర్థ్యాన్ని పెంచి అంటే వెడల్పు చేసి నీటిని తరలిస్తున్నారు. కానీ గోరికలు రిజర్వాయర్ నుండి కొత్తగా 121 కిలోమీటర్ల వరదనీటి కాలువను తవ్వి నీటిని గండికోట రిజర్వాయర్కి తరలిస్తున్నారు. అలాగే గండికోట రిజర్వాయర్ నుండి కొత్తగా మెయిన్ కెనాల్ అంటే ప్రధాన కాలువని తవ్వుతారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఉన్న పాత రెగ్యులేటర్ల పక్కన కొత్తవి నిర్మించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి ఎప్రోచ్ ఛానల్ ద్వారా శ్రీశైలం జలాశయం నుండి నీరు వస్తుంది. సో ఈ పథకంలో భాగంగా పాత ఎప్రోచ్ ఛానల్ పక్కనే కొత్త ఎప్రోచ్ ఛానల్ని తవ్వారు. ఈ ఎప్రోచ్ ఛానల్ ఎండింగ్ పాయింట్లోనే మనకి పోతిరెడ్డిపాడు కొత్త హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. సో ఈ హెడ్ రెగ్యులేటర్ తర్వాత శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఉంటుంది. ఈ ఫేజ్లో ఉండే 6 కిలోమీటర్ల అవుకు ట్విన్ టనెల్స్ గుండా అవుకు రిజర్వాయర్కి,
5.27 కిలోమీటర్ల గండికోట ట్విన్ టనెల్స్ ద్వారా గండికోట రిజర్వాయర్కి నీళ్లు వెళ్తాయి. ఇవి ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఫేజ్ వన్లో భాగంగా కడప జిల్లాలోని 35,000 ఎకరాలకి నీరు అందుతుంది. ఇప్పుడు ఫేజ్ టూ గురించి చూద్దాం. ఈ ఫేజ్లో కడప జిల్లాలోని సర్వరాయ సాగర్ రిజర్వాయర్ నుండి చిత్తూరు జిల్లాలోని నగరి దగ్గర ఉన్న అడవి కొత్తూరు రిజర్వాయర్ వరకు జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలిస్తూ మార్గ మధ్యంలో ఉన్న రిజర్వాయర్ని నింపుతారు. వీటిలో రెండు రిజర్వాయర్లు గుర్రం గుంపు ఆన్లైన్ రిజర్వాయర్, ఉద్దిమడుగు రిజర్వాయర్లు కడపకి దగ్గరగా ఉండగా మిగతా 7 రిజర్వాయర్లు అనగా మల్లెమడుగు, శ్రీబాలాజీ, పద్మసాగర్, శ్రీనివాస సాగర్, వేణుగోపాల సాగర్, వేపకుంట రిజర్వాయర్, అడవికొత్తూరు రిజర్వాయర్లు తిరుపతికి 30 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటాయి. ఈ ఫేజ్ టూలో భాగంగా కడప చిత్తూరు జిల్లాలోని 2,25,000 ఎకరాలకు నీరు అందుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మూడో భాగమైన 3 ఎత్తిపోతల పథకాల గురించి తెలుసుకుందాం. ఈ 3 ఎత్తిపోతల పథకాలు గండికోట రిజర్వాయర్ని బేస్ చేసుకుని ఉన్నాయి. వీటిలో మొదటిది గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ పథకంలో భాగంగా గండికోట జలాశయం నుండి 6 టీఎంసీల నీటిని 2 దశల్లో ఎత్తిపోసి పైడిపాలెం రిజర్వాయర్కి, హిమకొండల చెరువుకి, ఫైనల్గా పులివెందుల బ్రాంచ్ కెనాల్కి తరలిస్తారు. తద్వారా కడప జిల్లాలోని సింహాద్రిపురం, తొండూరు, కొండాపురం మండలాల్లోని 47,500 ఎకరాల కొత్త ఆయకట్టుకి నీరు అందుతుంది. అంతేకాకుండా పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న 41,000 ఎకరాలు స్థిరీకరించబడతాయి. రెండవ ఎత్తిపోతల పథకం గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 125. ఈ పథకంలో భాగంగా గండికోట జలాశయం నుండి 8.3 టీఎంసీల నీటిని 5 దశల్లో ఎత్తిపోసి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి తరలిస్తారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో ఉన్న తిమ్మాపురం, ఎల్లనీరు మరియు గడ్డంవారిపల్లి రిజర్వాయర్ని నింపుతారు. తద్వారా కడప జిల్లాలోని మొత్తం 108,300 ఎకరాలకి నీరు అందుతుంది. ఈ 3 ఎత్తిపోతల పథకాల్లో ఈ ఎత్తిపోతల పథకం ద్వారానే ఎక్కువ ఆయకట్టుకి నీరు అందుతుంది. మూడవ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ 6 స్కీమ్. ముందు 2 ఎత్తిపోతల పథకాలు చిత్రావతి నదికి కుడివైపున ఉండగా ఈ ఎత్తిపోతల పథకం ఎడమవైపున ఉంటుంది. ఈ పథకంలో భాగంగా గండికోట జలాశయం నుండి 0.6 టీఎంసీల నీటిని 2 దశల్లో ఎత్తిపోసి కడప జిల్లాలోని నిట్టూరు జలాశయం, బుక్కాపురం రిజర్వాయర్లను, అనంతపురం జిల్లాలోని బొప్పేపల్లి రిజర్వాయర్ని నింపుతారు. తద్వారా కడప జిల్లాలోని 18,000 ఎకరాలకి, అనంతపురం జిల్లాలోని 6,950 ఎకరాలకి నీరు అందుతుంది. సో టోటల్గా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 6 స్కీమ్ ద్వారా 8,750 ఎకరాలకి నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులో భాగమైన జలాశయాల వివరాలు మీరు చూడొచ్చు. అంటే ఏ జలాశయం ఏ జిల్లాలో ఉంది, దాని సామర్థ్యం ఎంత అని ఈ టేబుల్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎత్తిపోతల పథకాల్లో భాగమైన జలాశయాలు కూడా మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ మొత్తం డీటెయిల్స్ మీరు ఈ టేబుల్లో చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే ఏ ఫేజ్లో ఏ కాలువలు ఉంటాయి, ఏ జలాశయాలు ఉంటాయి, అలాగే ఎంతెంత ఆయకట్టు ఉంటుందని మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తం 25 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందే మండలాల గురించి చూద్దాము. ముందుగా కడప జిల్లాలో ముద్దనూరు, ఎర్రగుంట్ల, వీరపునాయనిపల్లె, కమలాపురం, వేముల, సింహాద్రిపురం, పులివెందుల ఇలా 19 మండలాలు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతాయి. సో 360,666 ఎకరాల ఆయకట్టుకి నీరు అందుతుంది. సో నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో చూసుకుంటే రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కేవీబీపురం, పెచ్చటూరు ఇలా 14 మండలాలు లబ్ధి పొందుతాయి. సో ఈ చిత్తూరు జిల్లాలో 103,500 ఎకరాలకి నీరు అందుతుంది. సో నెక్స్ట్ అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఎల్లనేరు మండలానికి నీరు అందుతుంది. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే వెంకటాద్రి మండలానికి నీరు అందుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. ఫ్రెండ్స్, ఈ మండలం నుంచి కానీ ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఉండే ఏరియాస్ నుంచి కానీ ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి. చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ టైం లైన్ చూద్దాము. 1988లో దీనికి శంకుస్థాపన చేశారు. 2005లో ఈ ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ చేశారు. 2017లో మొట్టమొదటిసారిగా అవుకు టన్నెల్స్లో కుడి టన్నెల్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని అవుకు రిజర్వాయర్కి తరలించారు. అలాగే సెప్టెంబర్ 2018లో గండికోట డ్యామ్ కంప్లీట్ చేశారు. 2018-19 సంవత్సరాల్లో అవుకు టన్నెల్స్లో ఉన్న కుడి టన్నెల్ ద్వారా 10,000 క్యూసెక్లు నీటిని తరలించారు. ప్రజెంట్ డేట్కి చూస్తే ఫేజ్ వన్లో మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అవుకు టనెల్స్లో రైట్ సైడ్ టనెల్ కంప్లీట్ అయింది. లెఫ్ట్ సైడ్ టనెల్ ఈ సెప్టెంబర్ కంప్లీట్ చేసి ఈ టనెల్స్ ద్వారా 20,000 క్యూసెక్ల నీటిని తరలించి గండికోట రిజర్వాయర్కి తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫేజ్ టూ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అలాగే 3 ఎత్తిపోతల పథకాల్లో గండికోట ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయింది. గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాలు కూడా కంప్లీట్ అయ్యాయి. మూడో ఎత్తిపోతల పథకమైన లిఫ్ట్ ఇరిగేషన్ 6 స్కీము కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల మనం ముందుగా చూసిన మండలాలకి నీరు అందడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నీటి లభ్యత పెరగడం వల్ల
సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం వల్ల ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, నేను మాక్సిమం ట్రై చేస్తాను క్లారిఫై చేయడానికి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ హెబ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే 100% పూర్తి అవ్వాలని కోరుకుంటూ జై హింద్.